అమ్మవారు చెడును వధించి మంచిని గెలిపించిన రోజున దసరాగా సంబరాలు జరుపుకుంటారు. దసరా పండుగను మొత్తం 9 రోజులు పాటు జరుపుకుంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 అవతారాల్లో అలంకరించి రకరకాల నైవేద్యాలతో ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఎంతో నిష్ఠతో పూజిస్తారు. కొందరు వ్రతాలు కూడా చేస్తుంటారు. అయితే ఈ పర్వ దినాలలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే పూజలో ఎటువంటి లోటుపాటు లేకుండా మంచి ఫలితాలు అందుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవరాత్రుల సమయంలో చేయకూడని ముఖ్యమైన 7 పనులు. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మాంసాహారాన్ని అసలు తినరాదు. అలాగే మన కుటుంబ సభ్యుల కోసం కూడా ఇంట్లో చేయరాదు. ముఖ్యంగా వ్రతం ఆచరించేవారు వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు. నవరాత్రుల సందర్భంగా ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తే ఇక 9వ రోజు పూజ పూర్తయ్యే వరకు ఆ ఇంటికి గొల్లం పెట్టరాదు. అనగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా ఇంటిని వదిలి వెళ్లరాదు. ఆ 9 రోజుల పాటు జుట్టును కత్తిరించరాదు. అమ్మవారి కోసం తయారు చేసే నైవేద్యాలలో పంచదారను వాడరాదు. అందుకు బదులుగా బెల్లం వాడాలి. ఈ 9 నవరాత్రుల్లో కనీసం ఒక్కరోజైనా బ్రాహ్మణుని పిలిచి మంచి భోజనాన్ని పెట్టాలి. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలాగే పూజ కూడా ముందే చేసినా కూడా మంచిదే. అలాగే 9 రోజుల పాటు మహిళలు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నిద్రించరాదు. అది అరిష్టంగా భావిస్తారు. అలాగే మహిళలు కంట తడి కూడా పెట్టరాదు. ఈ 7 నియమాలు పాటిస్తూ దసరా నవరాత్రులు జరుపుకుంటే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.